नमस्ते कड़प न्यूज़ की स्वागत ना पेरेश्वन वर्षाल वल्ल नष्टपोयिन अन्नदातलु पट्टिंचुकोनी अधिकारुलु एंतो आशतो श्रेमिंची एकराकु 20 नुंची 30 वेल खर्चु चेसी तीरा नोटिदाका वच्चिन पंट नीट मुनिगायन्नारु पोरिमामिल मंडलंलोनि पलु ग्रामालल्लो वंदल एकराल नीट मुनिगि नष्टपोयिन रैतुलनु प्रभुत्वमे आदुकोवालनि रैतु आवेदन व्यक्तं चेस्तुन्नारु कानी अधिकारुलु मात्रं आफीसुलके परिमिति अय्यारनि वापोयारु రైతులు ఎంతమంది నష్టపోయారని అధికారులు సర్వే కూడా చేయలేదన్నారు రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు ఆదుకోని పక్షంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు నివర్ తుఫాన్ కారణంగా గత 3 రోజుల నుంచి అధికంగా వర్షాలు కురుస్తున్నాయి చాలా పంట నష్టం జరిగింది ఈ నష్టాప్రం గ్రామంలో కాశీనేని మండలం వరి మొత్తం కుళ్ళిపోయింది కోసింది కూడా పనికి రావడం లేదు మొలకలు వస్తున్నాయి వెంటనే ప్రభుత్వం గుర్తించి పంట నష్టం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము అదే విధంగా మిరప కూడా చాలా నష్టపోయింది మినుము పంట కూడా చాలా నష్టం జరిగింది ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రభుత్వం గుర్తించి నష్టపరిహారం రైతులకు అందించాలా లేకపోతే చాలా రైతులు చాలా తీవ్రంగా నష్టపోయినారు ముందే తెగులు కారణంగా చాలా పెట్టుబడి కూడా ఎక్కువైంది ఇవన్నీ ప్రభుత్వం వెంటనే గుర్తించి రైతులకు నష్టపరిహారం అందించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను తుఫాను కారణంగా మొత్తం ఆంధ్రరాష్ట్రంలో దాదాపు 10 జిల్లాల్లో రైతులందరూ తీవ్రంగా నష్టపోయి ఉన్నారు కడప జిల్లా విషయానికి వస్తే కడప జిల్లాలో కాషాయ మండలంలో దాదాపు 2000 ఎకరాల పైన వరి నష్టపోయినారు 1500 ఎకరాల మిరప నష్టపోయినారు పంచాయతీలో వరి పైర్ మాత్రం కొడేలు పెట్టి పోయకుండా పోయింది మొత్తము 700 ఎకరము నీటిపాలైపోయింది ఎవరమే గాని మొత్తము ఓగొడ్డున నిరాశ్రయపై నిలబడి ఉన్నాం మరి ప్రభుత్వం వారు దయచేసి మాకు పెట్టుబడులన్న ఏదైనా వచ్చేదానికి దయచేయండి గవర్నమెంట్ వారిని కోరుతున్నాము బద్వేల్ తాలూకా కల్స్పాడు ఉన్న గ్రామం చెన్నుపల్లి పంచాయతీ ఊరి అంతా ఈ తుఫాన్ వల్ల మొత్తం మునిగిపోయి పాస్ట్ పోయింది సార్ ఏం లేవు అంతా మొలకలు వచ్చినాయి మేము ఒక ఎకరానికి వచ్చేసి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాము ఈ కిన్నికి ఇంకేం గింజలు రాలేదు ఈ లేకుంటే మేము ఆత్మహత్య చేసుకోవాల్సిందే దానికి ఏదైనా గవర్నమెంట్ సహాయపడి ఏదో అంత ఇంత ఇచ్చే ఆలోచిస్తున్నాం ఇచ్చారని లేకుంటే ఆత్మహత్య చేసుకుని చచ్చారు జనాలంతా అని అనుకుంటున్నాం సార్